हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल लोकपट सिस्टर्स सो इवा नेनु मा नानंदर इंटी वीडियो तीय की मुख्य कारण इलाने पोदन कूल चेयर जरूरत सो और होम मेमरी उबी मे वीडियो तीय जरूर सो इतोचे टू पोर्शन इधे बाबा की रईट सैड की अं लफ्ट सैड मादी सो इकते అండ్ ఇటువైపు వచ్చేసి మా చిన్నాన్న గారి అదే గోల్కొండ వీడియోలో సోమ్య పూజన్ చేశారు కదా వాళ్ళకి ఎంటర్ అవగానే అది మా బాబాయ్ గారు పోర్షన్ అని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి దేవుడు ఉంటారు ఇది ఇది వరకు ఉండడానికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నానమ్మ తాతయ్య ఉండడం వల్ల సో ఒక పోర్షన్లోనే ఉండేవాళ్ళు सो इधे वाल बेड इन वाले मेमना हईदराबाद उठा कदा वच्चे यूज का मेस्सी सो इधे बेड पैन पेन ऐक्चुअली इवंत इकट्ड सामान अंत स्टील क्या स्टील डब्बा इवे उ सो अत अवी सो प्रस्तमे सो इन रूम नीचे इलागंत वसाई अंत किचन पच्चे सो इनकेचन स्टव अंदर ऐक्चुअली मेमच्छी मैं नानम गारी संवसरिका की सो अंदर वेजिटेबल्स एक्वि अंड इकड नानम इतने सामान स्टील सामान इवे निंपेदे अब पग वे पैन पेंगड़ील की टू हॉल ओके सो नेक्स्ट डोर ओपन इन बैक साइड सो ई बैक साइड इधी अरु सो इक मैं बर्त दुकटा गिरल तुम्हें अद्चे वाश्रूम अगर फेस वाश्कने चिना चिना हाई चप हाय चप्पा हाय अंता वंट पाक अनेदी उंडेदी आ वंट पाक एमैंदंटे मा नानम्म अनहेल्दी अयिपोयारु पास्ट 2 इयर्स नुंचि सो 2 इयर्स नुंचि अनहेल्दी अयिपोयिनप्पुडु वर्षानिकि अलागा पडिपोयदन्नमाट అందుల మా నాన్నమ్మ ఏం చేసిదంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కవ్వలని గులాబీ పూలని కాకరకాయలని అలా వండి పంపించేవాళ్ళు సో అప్పుడు యూస్ చేసేవాళ్ళు అన్నమాట అలాగా ఇంకా వేడినీరు కాచుకోవడానికి సో మా నాన్నమ్మ ఎప్పుడైతే సిక్ అయిపోయారో అప్పుడు ఇదంతా ఒక పిచ్చిగా అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ ఇది పాడైపోయిన తర్వాత వచ్చిన తర్వాత అయితే పిచ్చి కొంపలాగా అయిపోయింది పిచ్చిళ్ళు అనేసి అన్నాను అన్నమాట ఇది మొత్తం ఇంత డర్టీగా ఉంది కదా బట్ అప్పుడేంటంటే పేడతో తలకి ముగ్గు వేసి పెద్ద పాక ఉండేది ఇక్కడ టాటాక్ పాక అలా ఉండేది అందులో లైక్ స్టోర్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకునేవాళ్ళం అది సో ఇప్పుడు లేదు ఎనీవే ఇప్పుడైతే ఇది ఉండదు ఇంకా అందువల్ల ఈ వీడియో తీయడం జరుగుతుందండి సో ఇది ఇదేమో మా పోర్షన్ అని చెప్పాను కదా సో ఇలా వెళ్ళిపోదాం సో ఇది ప్యాకింగ్ అన్నమాట దీని చుట్టూ అయితే ఇది దడి కట్టేశారు అప్పుడు నా ఇప్పుడు తాతయ్య సంవత్సరానికి తాతయ్య చనిపోయినప్పుడు తాతయ్య కూడా 1 ఇయర్ పాస్ట్ చనిపోయారండి సో అప్పుడు ఇది కట్టడం జరిగింది ఇప్పుడు మొత్తం డాగ్స్ అవి ఇవి రావడం ఇవ్వ లేకపోవడం వల్ల ఇలా అయిపోయింది సో ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ మా పోర్షన్ ఉంది కదా సో లెట్స్ కమ్ టు ఆ పోర్షన్ సో నేను మా అత్త ఎవరు సుందర శ్రీ వెంకట మహాలక్ష్మి అత్త హైదరు మా నాన్నకి మూడో సంతానం అండ్ నెక్స్ట్ తిను నా చిన్నమ్మ చిన్నమ్మ అంటే వెంకటలక్ష్మి అన్నమాట ఇప్పుడు ఎలా సీరియస్గా కనిపిస్తుందేమో ఫుల్ కామెడీ అండ్ తిను మా మమ్మీ అమ్మ హైదరుపే చిన్నమ్మ నువ్వు హైదరు అండ్ ఈ ఇంటి పెద్దలు తాత
తాతయ్య గారు ఒక పట్ల మాచర్రావు గారు అండ్ మా నాన్నమ్మ ఒక పట్ల దమయంతి గారు సో వీరికి వచ్చేసి ఆరుగురు సంతానం 36 మనవళ్ళు మనవరాళ్ళు సో అనుకోకుండా హల్దీగా ఉన్న పర్సనే అనుకోకుండా 27th డిసెంబర్ రోజు అర్లీ మార్నింగ్ నిద్రలోనే చనిపోవడం జరిగిందండి అండ్ మా నాన్నమ్మ గారు తినైతే పాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉండి లాస్ట్ ఏజ్కి ఇద్దరు కూడా ఇదే రూమ్లో కలం చేయడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మా బీవ ఇది ఇవి కూడా అత్త సామానే ఇవి అత్త నాన్నమ్మ నానమ్మ నానమ్మ సమస్యకానికి వచ్చాను కదా సో అందుకు మాకు ఏమైనా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి వచ్చింది ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అండ్ ఇది వచ్చేసి మాసిపెట్టి అంటారు ఇది మాసిపెట్టి ఇది తమి పెట్టి అనుకుంటున్నాను మాలు పెట్టారు సో ఇందులో మా అత్తయ్య మా దాదయ్య గారు లైక్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకునేవాళ్ళు ఇదైతే మాస్ పెట్టే మాస్ పెయింట్ బట్టలు వాటికి యూజ్ చేసేవాళ్ళు కానీ అవి ఎక్కువ ఉండవు కాబట్టి అమ్మ తాతయ్య ఉండేవాళ్ళు కాబట్టి ఇది యూజ్ చేసి వస్తారు అండ్ దీని తర్వాత వచ్చేసి సో ఇది ఒక కబోర్డ్ లాంటిది అనమాట ఇందులో చిక్కల్ బీరువ చిక్కల్ బీరువ ఇలాంటివి ఇక్కడ మేము వచ్చినప్పుడు స్టే చేసినప్పుడు కుక్ ఫస్ట్ గ్రేడ్ అనమాట హైదరాబాద్ పంపించేసాము చెప్పాను కదా యాక్చువల్లీ ఈరోజు పెళ్ళి ఉంది ఆ పెళ్లికి వెళ్ళేసి వచ్చాము అండ్ ఆల్సో ఈరోజు అయినవిల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము అండ్ మా నాన్నమ్మ గారు సమస్యకం అయిపోయింది కాబట్టి ఈ రోజు మేము ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళడం జరిగింది అందుకే ఇలా కొంత మెసేజ్గా ఉంది అండ్ రేపు మార్నింగే ఇల్లు పూజ చేస్తారు కాబట్టి సడన్గా నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మేము ఇక్కడ వాటర్ తాగం కాబట్టి ముందర వాటర్ కోసం ఇది తెచ్చాను అండ్ ఇదేమో టీవీ నాన్నమ్మకి టీవీ సీరియల్స్ అంటే చాలా 10:30 వరకు టీవీ చూసి అప్పుడు పడుతుండేవి అదొక టీవీ ఇది ఒక మాట పెట్టి అండ్ ఇది డైనింగ్ టేబుల్ ఎప్పుడు అంటే మా మమ్మీ ముందు అనమాట అప్పుడు డైనింగ్ టేబుల్ ఇది అండ్ ఇది వచ్చేసి మా లగేజ్ క్లీన్ చేసుకున్నది నా సూట్ కేసెస్ అన్ని బ్యాగ్స్ అలాగా ఇదేమో కడిగి పెట్టినారు అండ్ సేమ్ బయటికి రాగానే ఇద్దరికి కామన్ బ్యాగ్ ఇలా ఉంటుంది ఇప్పుడైతే ఇంత ఇలా పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఒకప్పుడు అయితే ఇక్కడ మంచిగా పాకేసి ఉండేది అండ్ ఇది వచ్చేసి మా ఇంటి ముందు వ్యూ అన్నమాట యాక్చువల్గా ఇది బావి ఇప్పుడు పాడైపోయింది అండ్ అరుగు ఇంకా అది యాక్చువల్గా మా నాన్నమ్మ గారికి అంటే బాగానే నచ్చేవాళ్ళు ఆ స్టాండ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మా నాన్నమ్మ చాలా ఓవర్ వెయిట్ అన్నమాట ఓవర్ వెయిట్ కావటం వల్ల తనకి చిప్పలు అనేవి అరిగిపోయి కాలు నొప్పులు ఉండడం వల్ల ఈ స్టాండ్ అనేది యూస్ చేయడానికి కొన్నారు బట్ తను యూస్ చేయలేదు అసలు అండ్ ఇక్కడంతా దడి ఉండేది సో దడి మొత్తం మేమెవరం లేనందుకు ఇదంతా ఓపెన్ ప్లేస్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మా తాతయ్య గారి బండి అనమాట సో దీని మీదే నేను మా తాతయ్య గారితో వెళ్ళి సోడాలు నాకు సోడాలు అంటే ఎంత ఇష్టం అంటే ఒక షాప్ పక్కన ఎన్ని షాప్స్ ఉంటే అన్ని సోడలు తాగేది అనమాట మా తాతయ్యతో యాక్చువల్గా మా తాతయ్య కొంచెం పొదుపు అయినా సరే కూడా నాకు ప్రతిసారి ఇప్పించేవాళ్ళు అనమాట వీడు మా అన్నయ్య కొడుకు ప్రవీణ్ గారు హైదప్రా బాయ్